చాలా ఏళ్ల క్రితం బ్యాంకు ఖాతా తెరిచి దాన్ని ఉపయోగించడం మానేశారా? ఆ ఖాతాలో ఉన్న సొమ్మును తిరిగి ఎలా పొందాలా అని చూస్తున్నారా? మీలాంటి వారికే గుడ్ న్యూస్. ఇలాంటి ఖాతాల్లోని సొమ్మును డిపాజిటర్లు లేదా వారి నామినీలు సులువుగా గుర్తించేందుకు వీలుగా ఓ వెబ్సైట్ని తెచ్చేందుకు సిద్ధమైంది. దేశంలోని వివిధ బ్యాంకుల్లో డిపాజిటర్లు లేదా వారి లబ్ధిదారులు జమ చేసి పట్టించుకుని సొమ్ము, అంటే దీన్నే క్లెయిమ్ చేయని డిపాజిట్లు అంటారు. 2023 ఫిబ్రవరి నాటికి దేశవ్యాప్తంగా ఉన్న వేర్వేరు బ్యాంకుల్లో ఎవరూ పట్టించుకునే అలాంటి డిపాజిట్లు 35,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ప్రస్తుతం వీటిని ఆయా బ్యాంకులు ఆర్బీఐ నిర్వహించే డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ కు బదిలీ చేశాయి. అయితే ఇలాంటి వాటి వివరాలను యాక్సెస్ చేయడానికి ప్రత్యేకంగా ఓ పోర్టల్ రూపొందించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. సాధారణంగా 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పాటు సదరు బ్యాంక్ అకౌంట్ నుంచి ఎటువంటి చెల్లింపులు జరపకపోతే అప్పటి వరకు వాటిలో ఉన్న డబ్బును అన్క్లెయిమ్ డిపాజిట్లుగా పరిగణిస్తారు. వీటిని ఆయా బ్యాంకులు రిజర్వ్ బ్యాంకుకు బదిలీ చేస్తుంటాయి. ప్రస్తుతం ఇవే దేశంలో 35,000 కోట్లు ఉన్నాయి. ఇలాంటి అన్క్లెయిమ్ డిపాజిట్ల మొత్తాన్ని ప్రతి ఖాతాదారుడు తిరిగి పొందే వీలుంటుంది. ఆర్బీఐ తీసుకొచ్చే ఈ వెబ్సైట్లో డిపాజిటర్ నామినీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నంబర్, డిపాజిట్ల రసీదులు, ఆధార్ కార్డ్ నంబర్, పాన్ కార్డ్ నంబర్, మొబైల్ నంబర్, చిరునామా వంటి వివరాలతో తమకు సంబంధించిన అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాల కోసం వెతుక్కోవచ్చు. అలా వచ్చిన సెర్చ్ రిజల్ట్స్ ఓ అకౌంట్ హోల్డర్ తన అన్క్లెయిమ్డ్ డబ్బుల్ని తిరిగి పొందేందుకు ఉపయోగపడతాయి. వీటి ఆధారంగా దరఖాస్తు చేసుకునే వారికి ఆ సొమ్ము తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది.